డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టి రెండేళ్లైనా పనులు ముందుకు సాగడం లేదు. బాసర మండలంలో చాలామంది లబ్ధిదారులు 30 ఏళ్ల నాటి పాత ఇళ్లలోనే కాలం గడుపుతున్నారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు సరిపోవడం లేదంటూ కాంట్రాక్టర్ మధ్యలోనే పనులు ఆపేయడంతో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని బాసర మండలంలో అర్హులైన 40 మంది దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా మొదటి విడతగా 20 మందిని ఎంపిక చేసి టెండర్లు ఖరారు చేసి కాంట్రాక్టర్ కి నిర్మాణ పనుల బాధ్యతను అప్పజెప్పారు. ముధోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి 20 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అదనపు సౌకర్యాలు కల్పిస్తూ మోడల్ కాలనీగా తీర్చిదిద్దాలని అనుకున్నారు. 2 ఏళ్లవుతున్నా బాసరతో పాటు మరో 9 గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. మాకు ఇండ్లు కట్టిస్తామని ఇక్కడ పాములు వెళ్తున్నాయి, తేలు వెళ్తున్నాయి. 30 ఏళ్ళ కాలం కాటింది ఇక్కడ ఉండటం. చిన్న చిన్న పిల్లలున్నారు, ఆనల నీళ్ళల బురదల ఉంటున్నాము. 30 ఏళ్ళ ఇప్పుడు 3 ఏళ్ల కాలం కాబట్టి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాటంటున్నారు. అక్కడక్కడ కడుతున్నారు, మాకు ఏం ఖర్చునే లేవు. ఊళ్ళో ఉన్న వాళ్ళకు ఇండ్లు కట్టిస్తున్నారు, కానీ మేము ఇక్కడనే ఆనల బురదల ఉంటున్నాం, కానీ మాకు ఇది వరకు ఇండ్లు లేవు. కాలు మొత్తం మాకు ఇండ్లు లేవు, ఏం లేవు. కట్టిస్తాటే తిరుగుతున్నా, చేతగా దాన్ని కట్టె పట్టుకొని తిరుగుతున్నా. కాలు ఇరిగిపోయింది కాలు మొత్తం. రాష్ట్ర మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అయినా కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో పనులు ఆగిపోయినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి 5,04,000 వరకు మంజూరు చేసింది. వీటికి ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది. సిమెంట్, స్టీల్ తక్కువ ధరకే సప్లై చేసింది. అయినా కాంట్రాక్టర్లు మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించడం లేదు. మరి అధికారులు గానీ, మరి ఎమ్మెల్యే గానీ, ముఖ్యమంత్రి గానీ పక్క దృష్టి పెట్టి మరి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, మరి ఇండ్లు నిర్మాణం లేకుండా మరి వాళ్ళకే ఇండ్లు కట్టియాలని మా యొక్క వినపం. మార్కెట్లో ఇసుక, కంకర, స్టీల్ రేట్లు విపరీతంగా పెరిగాయని, అందువల్లే ఇళ్లు నిర్మించడంలో ఆలస్యం జరుగుతోందని కాంట్రాక్టర్లు చెప్తున్నారు. నష్టంలా ఉండి మేము వర్క్ చేస్తున్నాం, దానికి అందుకోసం లేట్ అవుతుంది వర్క్. కిందన మీద చేసి తక్కన ఎక్కను చేసేస్తున్నాము, ఎందుకంటే రేటు చాలా తక్కువ ఉంది. డబుల్ బెడ్రూమ్ ది ఒక గవర్నమెంట్ ఏదైనా 1-2 లక్షలు పెంచే బాగుంటుండే, అన్ని పూర్తి అవుతుండే, అది కంప్లీట్ అవుతుండే వర్క్స్ అన్ని టోటల్. పాత ఇళ్లలో ఉంటూ అవస్థలు పడుతున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని బాసరకు చెందిన దళితులు కోరుతున్నారు.